ఏమైందంటే అయ్యా కొడుకు అల్లుడు అయ్యా కొడుకు అల్లుడు ముగ్గురు కలిసి చంద్రశేఖరరావు కేటి రామారావు ఇవాళ ఎవరు హరీష్ రావు వీళ్ళ ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భోజనం చేస్తాం అవునా మిగులు బడ్జెట్తో రాష్ట్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అందరికీ అన్ని వనరులు పంచాలి కానీ ఏడేళ్ళు అయితే ఉంది వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క పని చేయలే మనం గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఆపేశారు అమ్మ హస్తం పేరు మీద 9 రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళు మనం 9 రకాల వస్తువులు ఇచ్చారు సంచి ఒకటి పెట్టి అది మంచి చేసి రీఎంబర్స్మెంట్ సరిగా లేదు ఆరోగ్య పని చేయట్లేదు మనం ఇచ్చినవి చేయట్లేదు నేను చెప్తా అని చేస్తా అని చెప్పిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళు లేవు ఇంటికో ఉద్యోగం లేదు 3 ఎకరాల భూ పంపిణీ లేదు ఏమి లేదు కానీ మన అప్పులు మాత్రం 3 లక్షల కోట్లు దాటి 7 ఏళ్ళ నుంచి వచ్చిన ఆదాయం అంతా కూడా అయిపోయింది 7 ఏళ్ళ నుంచి వచ్చిన మిగులు ఆదాయం పోయింది అప్పులు వచ్చింది ఆ డబ్బు అయిపోయింది ఎడిపోయినాయి అంటే అయ్యా కొడుకు అల్లుడు అయ్యా కొడుకు అల్లుడు నేను ఇంట్లో పోయింది ఆ డబ్బులు తీసుకొని వాళ్ళందరూ ఆలోచన ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా జనాలు కొనుక్కోవటం ఆ డబ్బులతో కొనుక్కొని ఓట్లు ఎదుర్కొని మళ్ళీ రాష్ట్రాన్ని దోపిడీ చేసి మళ్ళీ కొనుక్కుందాం నేను అందరూ చెప్పేది ఏంటంటే వాళ్ళు దోపిడీ చేసే పండంత ఉంది వాళ్ళు ఏదో కొంచెం డబ్బులు చేసి వాళ్ళు ఓట్లేమంటే మనం ఓట్లు ఇస్తే భవిష్యత్ అంతా కూడా చీకటి అయిపోద్ది మనకు గ్రామాల్లో పేదవాళ్ళు బతికే పరిస్థితి ఉండదు రైతులు బతికే పరిస్థితి ఉండదు సామాన్యులు బతికే పరిస్థితి ఉండదు ఎవరికి ఉద్యోగం రాదు ఏమీ ఉండదు 6 ఏళ్ళు చూస్తా ఉన్నాం ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చేసి ఇంకా ఎక్కువ రోజులు ఎందుకంటే మరీ అన్యాయం అయిపోతుంది ఇంకా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే చంద్రశేఖరరావు నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తాను నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తాను ఇక కొడుకు అల్లుడైతే మొత్తం డబ్బులు ఆదాయం మీద పడ్డారు ఏడ భూములు దొరికినా వాళ్ళే ఏడ కాంట్రాక్ట్ దొరికినా వాళ్ళే ఎవరికి ప్రజల డబ్బులు పంచాలన్నా వాళ్ళే అన్ని వాళ్ళే తెలుపుతున్నారు వాళ్ళ ముగ్గురు కోసం కాదు మన తెలంగాణ ఇచ్చింది సోనియా గారు సోనియా గారిని తెలంగాణ ఇచ్చింది ఏంటంటే మీలాంటి వాళ్ళందరి కోసం మనందరికీ రావాల్సిన ఫలాలు వాళ్ళు ముగ్గురు అయ్యా కొడుకు అల్లుడు తింటా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఓట్లు వేయడానికి ఇంకా మనం అమాయకంగా ఉండొద్దని మీ అందరికీ చెప్తూ ఇప్పుడే మనం మిత్రులు అర్థం చెప్పినట్టు సరే మేము ఇక్కడికి వచ్చిన రోజు నాకు తక్కువ ముందే ఉండొచ్చు కానీ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాం ఊళ్ళో పెరిగి ఇక్కడ కాలనీకి వచ్చాం ఇంటింటికి తిరిగాం బాగా పెరిగారు ఊళ్ళోకి వెళ్ళాం ఇంటింటికి రమ్మన్నారు కూర్చోబెట్టారు మాట్లాడే రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాం ఇంకా నేను ఏమంటున్నా అంటే గతంలో వచ్చిన ఓట్ల కంటే కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు రెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాబోతూ ఉన్నాయి కేవలం రెడ్డిపల్లే కాదు ఈ నియోజకవర్గంలోనే ప్రతి ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు పెరుగుతూ ఉంది ఏ స్థితికి వచ్చారంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఓడించాలా కేసీఆర్కి బుద్ధి చెప్పాలా అయ్యా కొడుకులకి ముగ్గురు కూడా బుద్ధి చెప్పాలని చెప్పి అల్లుడు అయ్యా కొడుకు అల్లుడు అయ్యా కొడుకు అల్లుడు ముగ్గురికి బుద్ధి చెప్పాలని మొత్తం తుపాక్ కాన్స్టిట్యూన్స్లో ప్రజలంతా నిర్ణయం చేస్తున్నారు నేను ఎందరికీ ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా రెడ్డిపల్లిలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపిద్దాం శ్రీనివాసరెడ్డి గారు ఉచ్చెంరెడ్డి గారు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం గురించి బాగా చేశాడు ఏ ఊళ్ళో ఏ పని చేసినా ఆయనే చేశాడు రైతు కోసం చేసినా మహిళల కోసం చేసినా విద్యార్థుల కోసం చేసినా స్కూల్ కట్టించినా పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినా నాకు ఇంకేం చెప్తున్నా ఈజీఎస్ 100 రోజులు పని చేపించినా ఏం చెప్తున్నా ఆయన అంతకంటే బాగా శ్రీనివాసరెడ్డి గారితో చేపిద్దాం మేమంతా అండగా ఉంటాం మీ అందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నాం సిఎల్పి లీడర్గా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా మేము అందరికీ మాటిస్తా ఉన్నాం చంద్రశేఖరరావు కానీ హరీష్ రావు కానీ లేదా ఆయన కొడుకు కెటి రామారావు కానీ ఎవడు వచ్చి మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా దాని నుంచి విడిపించడానికి దాని నుంచి రక్షించడానికి దానిపైన ఇంకా మీరు పై చేయి ఉండేటట్టుగా చేయటానికి సిఎల్పి లీడర్గా మేము మీ అందరికీ నేను అండగా ఉంటాను ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఇక్కడ మాలయాద్రి రెడ్డి గారు కానీ ఆడ సత్యనారాయణ గారు కానీ ఇద్దరు అందుబాటులో ఉంటారు వాళ్ళ ఎన్నికలు అయిపోయి ఎన్నికల వరకే కాదు ఎన్నికలు అయిన తర్వాత కూడా వీళ్ళు ఇద్దరు అందుబాటులో ఉంటారు ఎప్పుడు వాళ్ళకు ఫోన్ చేసినా నాకు మీ ఏ అవసరం వచ్చినా నాకు చెప్పి చేపించడానికి సిద్ధంగా వాళ్ళు చెప్తారు
అందరికీ నమస్కారం చేస్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారికి జే గుర్తు పైన అత్యధిక శాతం ఓట్లు వేసి రెడ్డిపల్లి నుంచి భారీ మెజార్టీ తీసుకొస్తుందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.